వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక డిఐవై. ఇంట్లోనే మనం రోజ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లోనే మనం రోజ్ వాటర్ని చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు అండి. బయట నుంచి మనం కొనుక్కోవాల్సిన అవసరమే లేకుండా మనం ఇంట్లోనే రోజ్ వాటర్ని చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. అయితే మరి చూసేయండి, లెట్స్ చెక్ అవుట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ నేను కనీసం ఒక 20 ఫ్లవర్స్ అయినా తీసుకొని ఉంటాను. ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని నేను ఇప్పుడు వీటిని పెటల్స్ లాగా చేసుకుంటున్నాను అన్నమాట. పెటల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ మొత్తాన్ని చాలా బాగా మరిగించాలన్నమాట. సో ఇక్కడ మరిగించేసాం కదండి వాటర్ మొత్తాన్ని. ఆ వాటర్లో ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ని ఇప్పుడు ఆ వాటర్లో మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిలో ఒక్కసారి మనం స్పూన్తో అలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఇది మొత్తం కూల్ అవ్వాలన్నమాట. పూర్తిగా చల్లారే వరకు మనం ఇది ఇలాగే ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే వాటర్ మొత్తం కూల్ అయిపోయాయండి. ఇప్పుడు నేను రోజ్ పెటల్స్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఒకటి గుర్తుంచుకోవాలండి, వాటర్ అనేవి పూర్తిగా చల్లారాలన్నమాట. వాటర్ మొత్తం చల్లారిపోయిన తర్వాతే మనం ఈ రోజ్ పెటల్స్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదండి చాలా మంచి కలర్ అయితే వచ్చేసింది మనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ మొత్తాన్ని స్ప్రే బాటిల్లోకి తీసుకుంటానమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్ కనుక అవైలబుల్ లేకపోతే మీరు ఏదో ఒక కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ మనం హోమ్ మేడ్ కాబట్టి ఇది కనీసం మనకి 1 మంత్ పైనే మనకి ఇది నిల్వ ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు 2 మంత్స్ పైనే మనకి ఇది న్యాచురల్గా అలాగే ఉంటుంది అన్నమాట. ఏం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రోజ్ వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే లేకుండా మనం ఇంట్లోనే ఇలా రోజ్ ఫ్లవర్స్తో మనం రోజ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రోజ్ వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట నుంచి మనం కొనాల్సిన అవసరం కూడా ఉండదండి. ఫ్లవర్స్ అండ్ వాటర్ ఉంటే సరిపోతుంది. మనమే ఈజీగా రోజ్ వాటర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ అనేది మనం బయట నుంచి ఎప్పుడూ కొంటూనే ఉంటాం కదా, అలా బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అండ్ యూజ్ అయింది అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలా ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో బై ఫ్రెండ్స్.